ఏముందండి ఆ వీడియోలో అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు దుర్గ నడుస్తుంది సువర్ణ వాట్ దుర్గ నడవడం ఏంటి మొన్నే కదా లెగ్స్ ఇంజ్యూరీస్ అయ్యాయి అప్పుడే ఎలా నడుస్తుంది అక్కడ ఉంది దుర్గమ్మ ఎలాగైనా నడిచి చూపిస్తుంది చూసావా డాడీ అమ్మ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుందో ఇంకా త్వరలోనే అమ్మ నడిచేస్తుంది ఒంటరిగా ఇది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది వెరీ బ్యాడ్ న్యూస్ అయితేనో అవును చిత్ర నిజంగా ఇదేదో మిరాకిల్ అనిపిస్తుంది నేనే నమ్మలేకపోతున్నాను అమ్మ ఇలాంటి మిరాకిల్స్ చేయడంలో ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది డాడీ ఈ హ్యాపీ మూమెంట్ ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి 1 మినిట్ డాడీ ఏంటంత తీక్షణంగా చూస్తున్నారు తను నడవడం నచ్చిందా నచ్చటం కాదు సువర్ణ అసలు పెట్టే దిగదు అనుకున్న దుర్గకి ఎంత మోటివేషన్ ఎలా వచ్చిందా అని యాండి ఆ వీడియోలో ఇంకెవరో ఉన్నారు చూడండి ఇంకొకరా దుర్గనే చూస్తూ ఉంది ఫ్యూచర్ లో మనకేమైనా పనికొస్తుందంటారా అన్ని వంకర దృష్టితో చూసి చూసి నీ ఆలోచనలు కూడా వంకరగా అయిపోయినట్టున్నాయి సువర్ణ కొంచెం సెట్ చేసుకో చాలండి చిత్రస్తుంది డాడీ ఈ స్వీట్ తీసుకోండి మమ్మీ నువ్వు కూడా తీసుకో నేను తర్వాత తింటాలేమ్మా డాడీ ఫోన్ ఇవ్వండి మురారి అన్నే కాల్ చేయాలి దాని చావు వార్త వింటారనుకుని ఆశపడితే ఇలాంటి చండాలమైన వార్త చూడాల్సి వచ్చింది రూమ్ లో లేరేంటి ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ ఉండుంటారా మేడం రూమ్ లో లేకుండా ఇక్కడ కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళుంటారు ఈ విషయం మురారికి చెప్పాలి మురారి మురారి హాస్పిటల్ అంతా వెతికాను కానీ ఎక్కడా మేడం కనిపించడం లేదు నాకెందుకు భయంగా ఉంది మురారి కంగారు పడకవంతి వెతుకుదాం పద అమ్మా
థాంక్స్ అమ్మా. తల్లి కొడుకుల మధ్య థాంక్స్ ఏంటి నాన్న? అయితే థాంక్స్ క్యాన్సిల్, వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాడి ముందుకు వెళ్ళి నేనే మీ అమ్మని అని చెప్పడం కన్నా నా స్థానంలో అమ్మగా వచ్చింది ఎవరో తెలుసుకోవడం ముఖ్యం. సరే బయలుదేరు. నేను బయలుదేరాలంటే నువ్వు నాకు ఎదురు రావాలి కదమ్మా. సరే పద. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అట్లనే అమ్మా. ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలియకుండానే నా కొడుక్కి తల్లిగా నటిస్తున్నావా? అనుకున్నా. నీ చేతో నా ఊపిరి ఆగిపోయేంత గట్టిగా నా చెయ్యి పట్టుకున్నప్పుడే నువ్వు నా దగ్గరికి వస్తావు అని. కానీ ఇంత తొందరగా వస్తావని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొడుకంటే చాలా ప్రేమే ఉన్నట్టుందిగా. నవమాసాలు మోసిన ఏ తల్లికైనా తన కొడుకు మీద ప్రేమే ఉంటుంది. నీలాంటి నయవంచుకురాలికి ఏం తెలుస్తుందిలే. ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ కుట్ర గురించి తెలుసుకోవడానికి. కుట్రనా? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధపు నిజం గురించి మాట్లాడుతున్నాను. అబద్ధపు నిజమా? ఏంటది? నువ్వు అబద్ధమే కదా. నా కొడుకు నిన్ను అమాయకంగా నమ్మి మోసపోతున్నాడనేది నిజం. చెప్పు ఎవరు నువ్వు? ఎందుకు నా కొడుక్కి తల్లిగా నటిస్తున్నావు? ఏ దురుద్దేశంతో మా తల్లి కొడుకుల మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నావు? చెప్పు. అయ్యయ్యయ్యో, ఏంటి దుర్గా ఈ ఆవేశం? అసలే హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా వచ్చినట్టున్నావు కదా. నీ నటన నా దగ్గరదు. నేనింతవరకు నిన్ను చూసినట్టే లేదు. ఏదో నీకు నాకు శత్రుత్వం ఉన్నట్టు వచ్చి డ్రామా కట్టేస్తున్నావు. ఎవరు నువ్వు? కనిపెట్టు దుర్గా. నేనుగా చెప్పేస్తే నువ్వు చెప్పావే ఈ డ్రామా. ఈ డ్రామాలో ఏం కిక్కుంటుంది? నువ్వెవరో తెలుసుకోలేననుకుంటున్నావా? అయితే ట్రై చేయి దుర్గా.
అప్పుడు ఆట ఇంకా అల్టిమేట్ గా ఉంటుంది. చూడు, ఏదైనా ఉంటే నాతో పోరాడు, అంతేగాని నా కొడుకు జీవితంతో ఆటలాడొద్దు. అమ్మవి కదా ఉంటుంది, ఆ మాత్రం ప్రేమ తప్పకుండా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నీ ప్రేమ పనికి రాదే. నా కొడుకు ద్వారక నీ కొడుకు కాదు. ద్వారక నా కొడుకు, ఈ దుర్గకి మాత్రమే కొడుకు. ఓకే, వెరీ నైస్. కాసేపు అలాగే అనుకుందాం. కానీ ఎలా నీ కొడుకు అవుతాడు? బ్లడ్ రిలేషన్ అనే ఒక్క కారణం తప్ప నువ్వు తల్లివి అనడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఎలా నిరూపించుకోగలవు? ద్వారకా దగ్గరికి వెళ్ళి, ద్వారకా ద్వారకా, నేనే నీ తల్లి నాన్న, నీ కన్న తల్లిని అని చెప్తావా? సరే వెళ్ళి చెప్పు. అమ్మా అని ఎవరిని పడితే వాళ్ళని పిలవడంలా తప్పులేదు. ఎందుకంటే గా పదానికి అర్హతున్నవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. ఒక్క మీ అమ్మ తప్ప. ఏంటి ఆలోచిస్తున్నావు? భయం వేస్తుందా? పోనీ నేను చెప్పనా? ఉండు, ఇప్పుడే చెప్తాను. అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంది? హలో అమ్మా. నాన్న ద్వారక. చెప్పమ్మా. ఏం లేదు నాన్న, నా మనసంతా అదోలా ఉంది. ఎందుకమ్మా? ఇన్నాళ్ళు నువ్వెవర్నో అమ్మా అని పిలిచేవాడినని చెప్పావు కదా. ఎందుకో సడన్ గా నువ్వు వెళ్ళిన తర్వాత ఆ మాట గుర్తొచ్చి నాకు భయం పట్టుకుంది నాన్న. ఒకవేళ తనొచ్చి నీ కన్న తల్లిని నేనే అని మళ్ళీ అంటే నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని, నీకు దూరంగా ఎలా ఉండగలనా అని నా గుండె రైలు బండిలో పరుగులు పెడుతుంది నాన్న. తను వస్తే. తనే కాదమ్మా, ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా, చివరికి ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నిన్ను వదులుకోను. నువ్వు నా అమ్మవమ్మా, నాకు రక్తం పంచిన దానివి. అయినా అమ్మా, ఇలా దుర్గాని ఆవిడ్ని అమ్మ అన్నాను. కానీ ఇప్పుడు అప్పుడట్లా పిలిచినందుకు నాకు నేనే నచ్చుతలేను. చట్ట విరుద్ధమైన పనులు చేసే తనలాంటి వ్యక్తిని అమ్మ అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా, ఈ ద్వారక ఎప్పటికీ నీ కొడుకే. నువ్వు
నువ్వు కన్న కొడుకే, నీ కన్న కొడుకే. నాన్నా, చాలు నాన్నా, ఈ మాట అన్నావు. నా భయం అంతా పోయింది. నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది నాన్నా. నాన్నా, నాన్నా ద్వారకా, నువ్వు జాగ్రత్త. అట్లానే అమ్మా. ఉంటాను. విన్నావా దుర్గా, నా కొడుకు మాటలు. ఓ సరే 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 సరే, నీ కొడుకు మాటలు. ఇప్పుడు నీ కొడుకు మనసులో ఉన్న నా ప్రేమ ఒక అగ్మార్క్. దేన్నైనా మనం క్వాలిటీగా ఉందని చెప్పడానికి అగ్మార్క్ని వాడతాం. కానీ ఈ అమ్మ ప్రేమ ఎలాగూ క్వాలిటీగానే ఉంటుందని వాడికి వాడే ఆ మార్క్ వేసేసుకున్నాడు. నువ్వు విన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నీ కొడుకుని నీ కొడుకు అని ఎలా నిరూపించుకుంటావు? నిరూపించుకుంటాను, తప్పకుండా నిరూపించుకుంటాను. నీలా నక్క చిత్తుల ప్రేమని ఒలకపోసి కాదు, నిజాయితీగా నిజాయితీగల తల్లిగా నిరూపించుకుంటాను. తప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏంటి, నాతో వార్కి తీగాలని చూస్తున్నావా? యుద్ధం సమ ఉజ్జలతో చేస్తారు, ఇలాంటి వాళ్ళతో కాదు. చిన్న ప్లేనే యుద్ధం అని ఫీల్ అవుతున్నావు. దాన్ని నేను ఎలా గెలిచి చూపిస్తానో చూస్తూ ఉండు. అంత కాన్ఫిడెన్సా? చదువుకునే రోజుల్లోనే ప్రపంచానికి నేనేంటో నిరూపించుకున్నాను. ఇప్పుడు లెక్చరర్ని, నేను నా కొడుక్కి తల్లిని నిరూపించుకోలేనా? నువ్వు ఎవరో, నీ ప్లాన్ ఏంటో, ఎందుకొచ్చావని అన్నీ తెలుసుకుంటాను. నిన్ను అమ్మ అని పిలుస్తున్న నా కొడుక్కి నువ్వు ఎవరో తెలిసేలా చేస్తాను. దుర్గా, పగటి కలలు కాదు, ఇది దుర్గమాట. నా కొడుకు చేత నిన్ను బయట గెంటించే రోజు తప్పకుండా వస్తుంది. తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందని అన్నీ తెలుసుకుంటాను. అంతవరకు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే.